ఎట్లా వచ్చింది నీకు ఈ డబ్బు ఇంత అవినీతిలో సంపాదించావనే జ్ఞానం కూడా మీకు లేదా అడగటానికి ఇట్లాంటి ఒక పనికి మాలిన వాడు ఒక అవినీతి పరుడు ఒక అరాచకవాది మామను చంపినవాడు హంతకుడు ఒక దుర్మార్గుడు మంచి జరుగుతుంటే చూసి సహించలేనటువంటి వాడు రోడ్డు మీదకు వచ్చి గొడవ గొడవ చేసేవాడు చివరికి భార్యను కూడా రోడ్డు మీదకు లాక్కొచ్చేవాడు తన రాజకీయ అవసరం కోసం అట్లాంటి నీచుడిని ఆశ్రయించి మీరు మాట్లాడే మాటలు వింటుంటే ఎంత అసహ్యం వేస్తోంది. మహిళలంతా కూడా సిగ్గుపడుతున్నారు మీ జాతి మిమ్మల్ని చూస్తామంటే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? ఇక్కడ తిరుగుతున్నారా? ఈ వేళను మేము చూస్తూ మేము బతకాలా? తెల్లవారులేస్తే ఏ స్త్రీ మీద ఏమి అమర్యాదగా మీరు మాట్లాడతారో, ఏ స్త్రీని అవమానం చేస్తారో, ఎందుకంటే అది మీ నాయకుడికి అలవాటే. ఈ కాల్ మనీలో వాళ్ళు ఈ సెక్స్ ర్యాకెట్స్ నడిపించే వాళ్ళందరూ కూడా ఆ పార్టీలోనే ఉన్నారు కదా. అందువలన వాళ్ళందరినీ కొమ్ముగాసేటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి మీరు అంతకంటే మంచి మాటలు ఎలా వస్తాయి? ఆ సంస్కారం మీ తల్లిదండ్రులు మీకు నేర్పలేదా? ముందు సంస్కారం నేర్చుకోండి. ఈరోజు లోకేష్ను పాదయాత్రగా పంపిస్తున్నారు, వాడు ఒక పెద్ద నీతి మంత్రుడని పంపిస్తున్నారా? లోకేష్ మొన్నటి వరకు గవర్నమెంట్లో అసలు ఒక్కసారి గెలవలేదు, ఎమ్మెల్యేకి గెలవలేదు, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. ఏమైనా పెద్ద మేధావా? ప్రపంచ రాజకీయాలను ఏమైనా ఉపోసన పెట్టినవాడా? అదేమి లేదు. రేపు మళ్ళీ అతను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఈరోజు అతను జనంలోకి పంపిస్తూ ఉన్నారు. నిన్నటి దాకా అవినీతిలో ఎంత తిన్నాడో, ఎందుకంటే ఈ ఫైబర్ గ్రిడ్ ఒక్కటి చాలు కేసు అతను జైలుకు పంపడానికి. అది ఒక్కటి బయటికి కనుక సెంట్రల్ గవర్నమెంట్ అది కొంచెం సీరియస్గా తీసుకోగలిగితే 100% లోకేష్ ఉండేది జైల్లోనే. అట్లాంటి వాడు అవినీతిలో కోట్లాది సొమ్ము, 100 కోట్లు, తండ్రి ఏమో 100,000 కోట్లు తిన్నాడు, ఇతనేమో 100,000 కోట్లు తిన్నాడు. ఇలాంటి అవినీతి పరులంతా కూడా మళ్ళీ ముసుగేసుకొని జగన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి వస్తూ ఉంటే ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒక్క మాట చెప్పండి. ఒక్కటి మీరు అసలు విచారణకి రండి, మీరు ఎందుకంటే వాదానికి రండి. ఏ విషయంలో తప్పు జరిగింది? అమ్మఒడి దగ్గర నుంచి కూడా ఈరోజు అన్ని కులాలకి న్యాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం, గ్రామ స్వరాజ్యం అనేటువంటి మాట ఒక్క మనము గాంధీ గారి వల్ల విన్నాము. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూస్తూ ఉన్నాము మేము. అంత మంచి గ్రామాలు ఈరోజు ఎంత మరి సంక్షేమంగా ఉన్నాయి, ఎంత పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి. అలాగే రైతులను ఎంత ఆదుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు లాగానే. ప్రాజెక్టులన్నీ కూడా సాధ్యమైనంత వరకు నువ్వు వదిలేసావే, కనీసం నీ హయాంలో కనీసం 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే ప్రాజెక్టులు కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావే. ఎందుకంటే చాలా దారుణంగా ఎట్లా ఉందంటే, నువ్వు నిజం చెప్తే తప్పు, నేను అబద్ధం చెప్పటం ఒప్పు. విపక్ష పార్టీల ధోరణి ఎలా ఉందంటే, నువ్వు నిజం చెప్పటం తప్పు, నేను అబద్ధం చెప్తే ఒప్పు. అంటే మేము ఏది చేసినా కూడా అది రైటే, మేము కరప్షన్ చేసినా అది మాకే హక్కు ఉంది. అదేవిధంగా రాజధాని పేరుతో మేము ఇష్టం వచ్చినట్టుగా ప్రాంతాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా ఆ రైట్, ఆ హక్కు మాకే ఉంది. అందువల్ల ఉత్తరాంధ్రకి ఒక ఆత్మగౌరవం ఉండకూడదు, రాయలసీమకి ఒక ఆత్మగౌరవం ఉండకూడదు, ఒక అమరావతికి మాత్రమే మాకు ఆత్మగౌరవం ఉంది. అందులో ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రమే, మా వాళ్ళకు మాత్రమే ఆత్మగౌరవం ఉంది. అందువల్ల మేము ఏమైనా చెయ్యొచ్చు అనేటువంటి మాట్లాడే ధోరణి ఈరోజు నిజంగా బాధ కలిగిస్తూ ఉంది. దాని మీద కేసులు, కోర్టులు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాటన్నిటినీ కూడా అడ్డం పెట్టుకొని వాటిని మళ్ళీ ప్రజలకు న్యాయం కలిగించకుండా, అసలు ఆ తీర్పుల్ని బయటికి రానియకుండా స్టేలు తెచ్చుకోవటం. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కేసు చూస్తున్నాం కదా, వాళ్ళకు అనుకూలంగా వస్తే గంతులు పెట్టారు. ఎల్లో మీడియా చేసిన ప్రచారం మనం చూసాము జియో నంబర్ 1 మీద. అది ఎంత ప్రజలకు సంబంధించినటువంటి, ప్రజలకు మేలు కలిగించేటువంటి ఒక మంచి జీవో. ఏ ప్రభుత్వం అయినా సరే దాని ప్రాణాలు పోతుంటే, ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటుందా? రక్షించడం కోసం వెంటనే జీవో తీసుకొస్తుంది. జీవో లేకపోతే వీళ్ళు వింటారా మాట? అసలు జీవోలు కూడా లెక్క చేయనటువంటి వాళ్ళు కదా వీళ్ళు. అట్లాంటివి తీసుకొస్తే దాని మీద వెంటనే మరి అకేషన్ అభించిపోవటం, వెకేషన్ బెంచ్లో అసలు తీర్పులే ఇవ్వని చోట తీర్పులు తెచ్చుకోవటం, స్టేలు తెచ్చుకోవటం. దాని మీద సీజే గారు తీవ్రంగా ఇది చీఫ్ జస్టిస్ ఇవ్వాల్సినటువంటి తీర్పుని మీరు ఎలా మాట్లాడతారని అన్నందుకు దాని మీద ఆయన మీద డైరెక్ట్గా ఈ నిన్న పచ్చ మీడియా కానీ, ఆ తోక పార్టీలు కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ, చంద్రబాబు నాయుడు గారి మనుషులు కానీ దారుణంగా ఏకంగా వ్యక్తిని ఎదురుగా ఉద్దేశించి. గతంలో ఎప్పుడూ కూడా మేము తీర్పుల్ని విమర్శించాం తప్ప మరి జడ్జీలను మేము ఏనాడు కూడా మా పార్టీ విమర్శించలేదు. కానీ ఈరోజు ఏకంగా వాళ్ళు జడ్జీలను కూడా విమర్శిస్తూ ఉన్నారు.
అందులో సీజే గారిని కూడా విమర్శిస్తున్నారు. అందుకే అనిపిస్తుంది అంటే న్యాయం నిజము వీటన్నిటికీ వీళ్ళ నిఘంటువు తప్ప మరొకళ్ళకి ఎవరికి చెప్పే హక్కు లేదా? మరెవరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? వీళ్ళ రాజ్యాంగం ఏమన్నా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏదైనా భిన్నంగా వీళ్ళు రాసుకున్న రాజ్యాంగమే వాస్తవమైనటువంటిదా అనేటువంటి అనుమానం ఈరోజు సామాన్య మానవుల్లో కూడా కనిపిస్తూ ఉంది. జగన్ గారి పరిపాలన వచ్చాక 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన తప్పేంటో ఒక్కటి చెప్పండి. మీరు చెప్పడం కాదు, ఒక్క తప్పేంటో చెప్పండి. పేద వర్గాలకి దాదాపుగా 96.4% ఎంతో సంక్షేమ పథకాలన్నీ అందిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి డబ్బులు. ఇది చూసి మీరు ఓర్చుకోలేక ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రభుత్వం మీద అపనిందలు వేస్తూ ప్రతిదాని మీద కోర్టుకు వెళ్తారు. 35 లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల స్థలాలు ఇస్తే, ఇళ్ళు కట్టివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాని మీద వెళ్ళి స్టేలు తీసుకొస్తారు. ఇలా ప్రజాకంటకంగా తయారైనటువంటి మీరు ఈరోజు సాగిస్తున్నటువంటి ఒక దురాగతం అది మామూలు స్థాయిలో లేదు. అలాగే ఇరుకు సందుల్లో పెట్టి మీటింగులు, ప్రజల ప్రాణాలు 11 మందిని చంపేసినటువంటి నరహంతకులు కదా మీరు. మీకు ఒక న్యాయమును న్యాయం జరిపించడానికి నిలబడ్డటువంటి ప్రభుత్వానికి మరొక న్యాయం ఉంటుందా? ఇంత దారుణమైనటువంటి ఈ వ్యవస్థను నడిపిస్తున్న ఈ ప్రతిపక్ష ముఠా ఏదైతే ఉందో దానికి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం కూడా ఆలోచిస్తారనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మొన్నటితోనే నాకు అర్థమైపోయింది అతనిలో పశ్చాత్తాపంగానే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసినటువంటి దాని మీద కించిత్తు కూడా లేదు. అదేదో షో మీద బాలయ్య షోలో కూడా వాళ్ళిద్దరు బావ మరిదలు మాట్లాడుకున్న మాట మనం విన్నాము. అతి దారుణంగా అనమాట ఏంటంటే హంతకులు ఇద్దరూ కలిసి ఒకేదాన్ని సపోర్ట్ చేసుకుంటారు, ఒకరికొకళ్ళు సాక్ష్యం చెప్పుకుంటారు కదా. ఆ విధంగా సాక్ష్యం చెప్పుకున్నట్టే ఉంది తప్ప జరిగిన దాని కొడుకు కానీ పశ్చాత్తాపంతో ఈ అల్లుడు కానీ ఇద్దరు కూడా లేకపోవటం గమనించాం. అలాంటి వ్యక్తులు వాళ్ళ చేతుల్లో ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. వాళ్ళు మీ ఈ డబ్బుతో మిగిలినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఏదో నాశనం చేసేటువంటి పద్ధతిలోనే జరిగింది గత పరిపాలన అంతా కూడా. అందువల్ల ఇప్పుడు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని కొనసాగించాలనుకుంటున్నటువంటి వీళ్ళకి సరైనటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. సరైన పరిపాలన అందుతూ ఉంది. అలాగే ముఖ్యంగా ఈ 3 రాజధానుల విషయం కూడా మనం తీసుకుంటే అటు రాయలసీమ, ఎందుకంటే ప్రపంచం అంతా ఈరోజు కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అలా అభివృద్ధి కొనసాగాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా ముందుకు పోవాలి అనే మంచి ఆశయంతో శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ చెప్పింది కూడా అదే కదా. అభివృద్ధి వికేంద్రీకరణ అనే దిశగా చెప్పినటువంటి మేధావుల రిపోర్ట్స్ అన్నీ కూడా పక్కన పడేసి నారాయణ కమిటీ అనే ఒక రిపోర్టును తీసుకొచ్చి మొన్న ఆ కేసు కూడా బయటకు వచ్చింది. మీరు చూశారు కదా నారాయణ కమిటీ ద్వారా ఏ విధంగా ఎస్ఐన్ ల్యాండ్స్ అన్యాయంగా అక్రమంగా వాళ్ళు మరి తీసుకొని వాటన్నింటిని కూడా కోట్ల రూపాయలకు అమ్ముకొని మరి అవినీతిలో ఏ విధంగా వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారో కూడా మనం చూసాం. ఒక్కొక్కటి అన్ని వాళ్ళ పాపాలన్నీ బయటకు వస్తాయి. అయినా సరే సిగ్గులేదు, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అంటారు శ్రీశ్రీ గారు, కృష్ణశాస్త్రి గారు. అందువలన ఇట్లాంటి వీళ్ళు ఈ చంద్రబాబు ఇతను అండ్ కో అంటే పచ్చ మీడియానే కాకుండా కొన్ని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఉన్నారు. సిపిఐ అనేటువంటి ఒక నిజంగా ఒకనాడు మేము కమ్యూనిస్టులమే, కమ్యూనిస్టు పార్టీకి గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళం మేము. అట్లాంటి కమ్యూనిస్టు పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబుకు తాకట్టు పెట్టినటువంటి రామకృష్ణ నారాయణ గురించి ఏం మాట్లాడతాం? అతను వెళ్ళి అర్జెంటుగా మరి ఇది జీవో నెంబర్ 1 మీద అతను కేసు వేస్తాడు, స్పెషల్ లీవ్ పిటిషన్. అదేవిధంగా ఎందుకంటే ఒకనాడు ఎన్టీఆర్ గారి మీద వేశారు, నాకు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ గారి మీద 2 కేసులు చంద్రబాబు నాయుడు వేశాడు. ఏంటంటే ఆ కేసులు, ఒకటి ఎన్టీఆర్కి మతి భ్రమించిందని చెప్పడం ఒకటి, రెండోది ఎన్టీఆర్ గారి మరణం తర్వాత సైకిల్ గుర్తు మాకు రావాలి అని చెప్పి వేసింది ఒకటి. అది ఎలక్షన్ కమిషన్ కూడా కోర్టు తీర్పు ద్వారానే ఏదో తెచ్చుకున్నారు. రెండోది ఏంటంటే మేము ఎన్టీఆర్ ఫోటోలు వాడొద్దు, ఎన్టీఆర్ని ఎవరైతే చంపారో ఎన్టీఆర్ మాకు వద్దు, మాకు ఈ నాయకుడే పనిలేదు, అదేవిధంగా ఇతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము, అసలు ఇతను మాకు నాయకుడే కాదు అని చెప్పి తీర్మానం చేసినటువంటి వాళ్ళే ఎన్టీఆర్ ఫోటోలు ఎలక్షన్లో వాడతామని చెప్పి తీసుకుంటే దాని మీద మేము అబ్జెక్షన్ చేసాము ఎన్టీఆర్ టీడీపీగా. చేస్తే దానికి వెంటనే ఇట్లాగే లంచ్ మోషన్ ఏదో చేసి అప్పటికప్పుడు తీర్పు తెచ్చుకున్నారు. ఏంటంటే అక్కడ ఆ తీర్పులో ఏంటంటే ఎన్టీఆర్ జాతీయ నాయకుడు
అందువల్ల ఆయనకి ఇట్లాంటి ఏం వద్దు. అప్పుడు జాతీయ నాయకుడయ్యాడు. ఎన్టీఆర్ తిట్టినప్పుడు, పార్టీని సస్పెండ్ చేసినప్పుడు, ఆయన మరణానికి కారకులై ఆయన డబ్బులు ఎత్తుకుపోయిన దొంగలే వచ్చి ఆయన ఫోటోను మేము వాడుకుంటాము అంటే ఆయన జాతీయ నాయకుడు కనుక పెట్టుకోవచ్చు. ఇట్లాగా పిచ్చి పిచ్చి తీర్పులు మేము విన్నాము, బాధ కలిగింది. అలాగే మా ప్రభుత్వం వచ్చాక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక కూడా ఎన్ని పిచ్చి తీర్పులు విన్నాము, అయినా కూడా మేము ఎప్పుడు కూడా జడ్జిస్ని అవమానం చేయలేదు. ఆ తీర్పుల మీద మాత్రం మేము తీవ్రంగా విమర్శిస్తే ఆ విమర్శలకు కూడా తీసుకెళ్ళి విమర్శించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు ఏకంగా మంచి చెప్పినటువంటి వాళ్ళు దీనికి ఈ వెకేషన్ బెంచ్ అసలు అలాంటి తీర్పు ఇవ్వకూడదు, అది సుప్రీంకోర్టు, అది సీజే మాత్రమే ఇవ్వాలి, ఇలాంటి ఎలా ఇస్తారు మీరు అంటే దానికి అవకాశం లేనటువంటి దాని ద్వారా మీరు ఇలా ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడిన దానికి ఆయన ఏకంగా సీజే మీద నిన్న ఎవరో వాళ్ళ పేర్లు కూడా కొలికి కూడా ఎవడో ఓ మాట్లాడతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏ మొన్న అతను పిచ్చిగా మాట్లాడాడు.